శిశుపాలుడిని కృష్ణుడు సంహరించే టయానికి అతని యొక్క తల్లిదండ్రులు పెద్దవాళ్ళైపోతారు. వాళ్ళు వెళ్ళిపోతారు. శిశుపాలుడు చనిపోయిన తర్వాత అతని యొక్క తమ్ముడైనటువంటి సాల్వుడు రాజ్యాధికారానికి వస్తాడు. ఈ సాల్వుడికి ప్రతీకారెచ్చి బయలుదేరుతుంది. అంతకు ముందు దాకా మామూలుగానే ఉండేవాడు. వాడు మామూలుగానే పుట్టాడు. ఏదో లోక సామాన్యపు రాజుగా ఉంటాడు. కానీ అన్నగారు చనిపోయిన తర్వాత అన్నగారి మీద భక్తి బయలుదేరుతుంది. శ్రీకృష్ణుడు మా అన్నగారిని చంపేశాడు. నాకు చాలా అవమానం జరిగింది. దీన్ని నేను సహించడానికి వీల్లేదు. నేను కృష్ణుని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇలా వీడు ప్రతిజ్ఞ చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. కాశీరాజు కూతురు అంబ అని ఉండేది. అంబ అంబిక అంబాలిక అని వాళ్ళ ముగ్గురు సోదరిమణులు. వాళ్ళ ముగ్గురిని కూడా స్వయంవరంలో ఎత్తుకొచ్చేస్తాడు భీష్ముడు. ఎత్తుకొచ్చి ఆ ముగ్గురిని తన సవతి తమ్ముళ్ళైన చిత్రాంగద విచిత్ర వీరులకిచ్చి వివాహం చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఇంతలో అంబ, నాకింతకు ముందే సాల్వుడనే వాడితో స్నేహం ఏర్పడింది. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము. నన్ను ఇలా లాక్కురావటం న్యాయంగా లేదు అని భీష్ముడితో చెప్తుంది. అలా అయితే వెళ్ళిపో అని భీష్ముడు ఆమెను సగౌరవంగా పంపించేస్తాడు. కానీ సాల్వుడు ఆమెను చూసి, నిన్ను ఎత్తుకుపోతుంటే రక్షించలేకపోయాను కనుక నిన్ను స్వీకరించలేను అని ఆవిడను పరిత్యాగం చేస్తాడు. అప్పటి నుంచి భీష్ముడు మొదలైన వాళ్ళందరి మీద కూడా వీడికి మంచి ద్వేషం ఏర్పడుతుంది. భీష్ముడికేమో శ్రీకృష్ణుడి మీద గొప్ప భక్తి ఉంది. భీష్ముడు ఆయన్ని పరమాత్మగా ఉపాసన చేస్తాడు. కనుక సాల్వుడికి కృష్ణుడి మీద ప్రత్యేకంగా ద్వేషం పెరిగిపోతుంది. ఇలా అన్నగారిని చంపాడనే కారణము, అలాగే తన శత్రువు అయినటువంటి భీష్ముడికి ఉపాసనా దేవుడయ్యాడనే కారణము, ఈ రెండూ కలవటంతో శ్రీకృష్ణుడు చంపేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు సాల్వుడు. శ్రీకృష్ణుని ఎదిరించే వాళ్ళందరికీ శ్రీకృష్ణుడే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అని స్పష్టంగా తెలుసు. అలాగే శిశుపాలుడికి కూడా తెలిసినా సరే ద్వేషించాడు. భక్తిభావంలోకి రాలేదు. కేవలం వైరభావంతోనే వాడి జీవితమంతా గడిపాడు. కానీ ఆ ద్వేషంలోనే ఒక విశేషం ఉంది. నిరంతరం ఒకటే స్మరణ, అదే కృష్ణ స్మరణ. ఆ ఫలితంగానే వాడు చనిపోయిన వెంటనే వాడి తేజస్సు కృష్ణ తేజస్సులో కలిసిపోయింది. కానీ ఇక్కడ సాల్వుడి చావు అలా ఉండదు, వేరేలా ఉంటుంది. శిశుపాలుడికి తెలిసినట్టే సాల్వుడికి కూడా శ్రీకృష్ణుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువేనని తెలుసు. అయినా సరే లోపలుండే తామస సంస్కారం చేత శ్రీకృష్ణుడి మీద ప్రేమ పుట్టడం లేదు. శ్రీకృష్ణుడు అసాధ్యుడు, శ్రీ మహావిష్ణువు లొంగడు. అయినా సరే లొంగ తీసుకోవాల్సిందే అనేది రాక్షస ప్రవృత్తి. ఆ రాక్షస ప్రవృత్తిలో అతడు శివుడు గురించి విపరీతమైన తపస్సు చేస్తాడు. భీష్ముడు శ్రీకృష్ణుని ఉపాసన చేస్తున్నాడు. అందుచేత శ్రీకృష్ణుడు సాధించాలి అంటే కృష్ణుడికి వ్యతిరేక దేవత కావాలి, ఆయనతో సమానమైన దేవత కావాలి. అందుకే ఈశ్వరుడి గురించి తపస్సు చేస్తాడు. కానీ అతనికి తత్వం తెలుసు. శివ విష్ణువులు ఇద్దరూ వేరువేరుగా కనిపిస్తారు కానీ ఒకటే అని, ఒకళ్ళ పనికి ఒకళ్ళు సహాయంగా ఉంటారని తెలుసు. అందుచేత శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను శ్రీకృష్ణుని జయించాలి, దానికి సహాయం చేయండి అంటే ఒప్పుకోడు. అడిగి లేదనిపించుకోవటం దేనికని ఆలోచించి శివుడు ప్రత్యక్షం కాగానే, అయ్యా నాకు దివ్య గమనం కలిగిన ఒక విమానం కావాలి, యుద్ధాలలో పనిచేసే యుద్ధ విమానం, భరద్వాజ విమాన శాస్త్రంలో ప్రస్తావించబడిన విమానం, దానికంటే కూడా విశేషమైన శక్తులు కలిగిన విమానం కావాలి, అలాగే భూమి మీద గాలిలోనూ పాతాళలోకం కూడా వెళ్ళగలిగిన దివ్య విమానం అయి ఉండాలని కోరుకుంటాడు. శివునికి వీడి ఉద్దేశం తెలుసు. అయినా సరే తపస్సు చేసి మెప్పించాడు కదా. అందుచేత శివుడు దేవతలకు రాక్షసులకు కూడా సిలిపోయినటువంటి మయాసురుడిని పిలిపించి, ఏమయ్యా మా వాడు విమానం ఏదో కావాలంటున్నాడు, కొంచెం చేసి పెట్టు అని అంటాడు. మయుడు అదేముందండి చేస్తాను అని ఒక దివ్యమైన విమానం తయారు చేస్తాడు. ఒక కొత్త నమూనా తయారు చేస్తాడు. దానికి సౌభోగం అని పేరు పెట్టాడు. మయుడు దాన్ని సాల్వుడికిచ్చి, దీన్ని నడిపే విధానం నేర్చుకోవటం, దానికి మేము శిక్షణ ఇవ్వటం, ఇదంతా చాలా కష్టమైన పని అయ్యా. దానికి పనికొచ్చే మనుషులు ఎవరూ లేరు. అందుచేత అదేమీ అవసరం లేకుండా మేము దీన్ని తయారు చేశాము. నువ్వు సంకల్పిస్తే చాలు, నీవు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈ విమానం తీసుకెళ్తుందని చెప్పి ఇచ్చేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర లేని సమయంలో చూసుకుని ద్వారకానగరం మీద విమానంతో దాడి చేస్తాడు. ఆకాశంలో బాగా ఎత్తు నుండి అక్కడి నుంచి అస్త్రాలు శస్త్రాలు అన్నీ కనుక వేసినట్టయితే కింద నుంచి ఎవరూ యుద్ధం చేయలేరు. ఆ రోజుల్లో గుర్రాల మీద యుద్ధం, ఏనుగుల మీద యుద్ధం, రథాల మీద యుద్ధం, నేల మీద యుద్ధం ఉన్నాయి. కానీ ఆకాశంలో విమానాల ద్వారా చేసే యుద్ధం లేదు. ఎక్కడో దేవలోకంలో తప్పితే మానవ లోకంలో శ్రీకృష్ణుడి దగ్గర కానీ ధర్మరాజుల దగ్గర కానీ ఎవరి దగ్గర ఈ యుద్ధ విమానాలు లేవు. ఈ సాల్వుడు కొత్తగా ఈ యుద్ధ విమానాన్ని సంపాదించుకున్నాడు. కనుక పైనుంచి దాడి చేసినట్లయితే వీళ్ళంతా పూర్తిగా నాశనం అయిపోతారు. ముందు కృష్ణుడి రాజ్యం నాశనమైపోతే ఆ తరువాత శ్రీకృష్ణుని తేలిగ్గా మట్టు పెట్టేయవచ్చు అనేది సాల్వుడి ప్రణాళిక. అందుకే శ్రీకృష్ణుడు లేని సమయంలో చూసి విమాన దాడి చేస్తాడు. ఆ సమయానికి సాంబుడు, ప్రద్యుమ్నుడు మొదలైన వాళ్ళంతా అక్కడ నగర రక్షణ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర విమానాలు లేకపోయినప్పటికీ కూడా చాలా దూరంగా కూడా బాణాలు వేసి కొట్టగలగ అస్త్ర విద్యలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కనుక ఆ అస్త్ర విద్యలతో వీడి విమానాన్ని కొంత దెబ్బతీశారు. దాంతో వీడి కిందకి దిగి వచ్చాడు. ప్రద్యుమ్నుడు వీడిని సంహరించడానికి మీదకు వెళతాడు. కానీ ఆ సమయంలో నారద మహర్షి వచ్చి, వీడిని నువ్వు సంహరించకూడదయ్యా, వారికి కొన్ని వరాలున్నాయి, మీ నాన్నగారే వీడిని సంహరించాలి, ప్రస్తుతానికి వదిలిపెడితే బాగుంటుంది అని ఒక సలహా చెప్తాడు.
ఆ మాట వినగానే ప్రద్యుమ్నుడు వెనక తగ్గుతాడు. మళ్ళీ యుద్ధం మామూలుగా సాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నారద మహర్షి వాడిని చంపడానికి వీల్లేదన్నాడో వాళ్ళు ఆత్మరక్షణ మొదలుపెట్టారు. జాగ్రత్తగా రక్షణ వలయం ఏర్పాటు చేసుకుని పైనుంచి ఆయుధాలు వేసినా కూడా తమ మీద పడకుండా జాగ్రత్త చేసుకుంటున్నారు. కొంత కాలక్షేపం చేస్తున్నారు. ఈ లోపల శ్రీకృష్ణ పరమాత్మకి వార్త వెళ్తుంది. ఆయన హుటాహుటిన పరిగెత్తుకొచ్చేస్తాడు. రావటంతోనే ఆ యుద్ధ విమానాన్ని పడగొట్టి తన విష్ణు చక్రంతో వాడిని సంహరించేస్తాడు. శివుడు కూడా శ్రీకృష్ణుడికి మద్దతుగా ఉన్నాడని, సూటిగా శ్రీకృష్ణుడి మీదకి యుద్ధానికి వెళ్తానంటే శివుడు కూడా సహకరించడని సాల్వుడికి తెలుసు. అయినా సరే దొంగచాటుగా దెబ్బ కొట్టాలని శ్రీకృష్ణుడి మీదకి వెళ్తాడు. సాక్షాత్తు పరమాత్మ చేతిలో మరణం పొందుతాడు. కనుక దాని వలన రావాల్సిన ఉత్తమ గతి అయితే ఆయనకు వస్తుంది. అయితే ఆయన అన్న అయినటువంటి శిశుపాలుడికి వచ్చినటువంటి ఉత్తమ గతి అయితే ఈయనకి రాలేదు. ఆయన సాక్షాత్తు కృష్ణుడి యొక్క తేజస్సులో లయమైపోయాడు. కానీ ఈయనకి ఉత్తమ గతి మాత్రమే వచ్చింది.